హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కదండి. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ గనక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మీరు ప్రిపేర్ చేసినట్లయితే సేమ్ బయట తినే టేస్టే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీటి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. బంగాళదుంపలు అనేది మనకి పొడవుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్దగా ఉండాలి. చిన్న బంగాళదుంపలు అయితే అస్సలు పనిచేయవు, ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అలానే ఒక బౌల్తో ఐస్ వాటర్ను కూడా తీసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలకి వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోర్ సైడ్స్ ఎక్స్ట్రాలు తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ స్లైసెస్ అనేది మరీ లావుగా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ముక్కలు అనేది మరీ లావు లేదు, అలా అని మరీ సన్నగా లేదు, మీడియంగా ఉన్నాయి. కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఐస్ వాటర్ వేసుకోవాలి. పీసెస్ అన్ని ఇలా ఐస్ వాటర్లో వేయడం వల్ల మనకి బంగాళదుంపలో ఉండే ఒక పిండి టైపు ఉంటుంది కదండి, అదంతా బయటకు వచ్చేస్తుంది. అలా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా వాటర్ పైన మనకి ఎలా వస్తుందో, అదంతా పోవాలి. వాటర్ మనం బయటగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ ఐస్ వాటర్తో కనుక ముక్కల్ని క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతాయి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని, అలానే 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి వాటర్ అనేది. చూసారు కదా వాటర్ మనకి ఎసరులాగా మరగాలి. అలా మరిగిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలను వేసేసుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ కాదండి, ఒక 5 నిమిషాలు సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత నేను చెక్ చేస్తున్నానండి. చూసారు కదా మనకి ఈ పీస్కి గోర అనేది దిగితే ఇది చక్కగా ఉడికిపోయినట్టు. 5 నిమిషాలకు మించి మీరు ఎక్కువ ఉడికించుకున్నట్లయితే మనకి ముక్కలైపోతాయి, అస్సలు బాగుండదు. వాటర్లోంచి ముక్కల్ని సపరేట్ చేసి ఇలా పొడి క్లాత్ మీద అయినా లేదా టిష్యూ పేపర్స్ మీద అయినా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటి మీద తడనింది లేకుండా చూసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా చల్లారిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ 1 అవర్ అన్న పెట్టుకోండి, సరిపోతుంది. మీకు ఇంకా టైం ఉందనుకుంటే 2-3 అవర్స్ పెట్టుకున్నా బాగుంటుంది. వీటినే మనం జిప్ బ్యాగులన్నా 8-8 కంటైనర్ బాక్స్లో అన్న గనక స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకుని మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. మనకి ఇవి 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటాయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే. నేను 3 అవర్స్ వరకు పెట్టానండి ఫ్రిడ్జ్లో. చూసారు కదా మనకి ముక్క అనేది బాగా గట్టిపడిపోయింది. ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే ఫ్రై చేసేసుకోవాలండి, అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా అవుతాయి. ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ ముక్కలను వేసుకోవాలి. ఇవి ఒకేసారి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదండి, జస్ట్ పైన అలా వేగిన తర్వాత తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వీటిని సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బయట తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంటుంది. సెకండ్ టైం వేసినప్పుడు ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదండి, మీడియం హీట్ అయితే సరిపోతుంది. మీడియం హీట్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపేయకుండా ఒక 20-30 సెకండ్స్ అలా ఉంచి తర్వాత వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా వేగుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా చాలా ఈజీగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీకు ఒక డౌట్ రావచ్చు లాస్ట్లో సాల్ట్ వేయలేదు అనేసి, మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ అనేది సరిపోతుంది. వీటిని ఇలా టొమాటో కిచప్తో కనుక తింటే మరీ టేస్ట్ అనేది భలే ఉంటుంది కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. ఇలాచిన్ కూడా 3 వరకు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.